మా బ్లాక్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన పాత్రికేయులందరికీ, అలాగే పెద్దలకు, తోటి కళాకారులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో మా ప్రొడ్యూసర్ కన్నా ఎప్పుడెప్పుడో వెయిట్ చేస్తున్నాం బ్లాక్ గురించి, ఎందుకంటే బ్లాక్ వేసుకోలేక చచ్చిపోతున్నాం, ఎందుకంటే ప్రమోట్ చేయలేక. సో ఫైనల్గా బ్లాక్ ఈజ్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ May 28th. సో ఇండస్ట్రీకి ఎంతో ఇష్టమైన దేవుడు శనిదేవుడు, శనిదేవుడికి ఇష్టమైన రోజు శనివారం. ఆ రోజు అందరూ వేసుకునేది బ్లాక్, అండ్ పార్టీ లవర్స్ అందరూ వేసుకునేది బ్లాక్, అండ్ మా సినిమా కూడా వచ్చేది ఆన్ సాటర్డే అండ్ బ్లాక్. సో ఒక మనిషి కళ్ళు మూసుకుంటే అంతా బ్లాకే. సో ఈ బ్లాక్ సినిమా గురించి చెప్పాలంటే నిజంగా ఇట్స్ అ వండర్ఫుల్ ఫిల్మ్ అండి. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ థ్రిల్లర్ ఫిల్మ్. మా ఆది బ్రోకి ఈ ఫిల్మ్ మంచి హిట్ అవ్వాలని, అలాగే ఈ బ్లాక్ సినిమాతో మళ్ళీ ఒక ఫుల్ బిజీ, హీఈస్ ఆల్వేస్ బిజీ, ఇంకా సూపర్ బిజీ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈ బ్లాక్ డైరెక్టర్ జీబీ కృష్ణ గారి గురించి చెప్పాలంటే, మన పూరి గారి అసిస్టెంట్, టెంపర్ ఫిల్మ్కి పూరి గారితో పనిచేయడం జరిగింది. అండ్ జీబీ కృష్ణ ఈ స్టోరీ చెప్పినప్పుడు చాలా థ్రిల్ అయ్యాను యాక్చువల్గా, ఎందుకంటే బిగ్ బాస్లో నా క్యారెక్టర్ని చూసి, నా యాటిట్యూడ్ని చూసి రాసుకున్న స్టోరీ అని నా క్యారెక్టర్ అని చెప్పిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా మన జీబీ కృష్ణతో సినిమా చేయడం అండ్ తనలో ఉన్న కాన్ఫిడెన్స్ చూసి సినిమా 100% హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా తలుస్తున్నాను. అలాగే మా సినిమా ప్రొడ్యూసర్ దివాకర్ గారు, సో దివాకర్ గారు ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు సంజీవిని బ్లడ్ బ్యాంక్ ద్వారా. సో నా ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ ఒక 15,000కు పైగా బ్లడ్ డొనేట్ జరిగింది, బ్లడ్ డొనేట్ చేయడం, అండ్ మా ఇద్దరం అలా కనెక్ట్ అయ్యాం. నిజంగా దివాకర్ గారి లాంటి మంచి మనసున్న మనిషితో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అతను సినిమా ఇండస్ట్రీకి ఒక ప్యాషన్గా వచ్చారు. నిజంగా అతను సినిమా మీద ఉన్న ప్రేమ మక్కువ, నిజంగా అతను ఇంకా మంచి మంచి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నిజంగా ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు కృష్ణ, మా డైరెక్టర్, ఎందుకంటే ఈ సినిమాలో అతను నన్ను తీసుకోవడం ద్వారా నాకు ఒక మంచి ప్రొడ్యూసర్, అండ్ నేను సోలోగా చేయబోయే రైట్ సినిమా కూడా మహంకాళి మూవీస్ పతాకంపై తొందరలో రిలీజ్ అవుతుంది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు జీబీ కృష్ణ. అండ్ ఈ సినిమా షూటింగ్ అవుతున్నంతసేపు, అండ్ ఈ సినిమాలో నాకు మా హీరోకి పెద్దగా కనెక్షన్ ఉన్న సీన్స్ లేకపోయినా, ఇద్దరివి డిఫరెంట్ ప్యారలల్ ట్రాక్స్లో ఉన్నా, ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు నిజంగా వీ హ్యావ్ ఎ డిఫరెంట్ రోల్స్ అనమాట. అండ్ తన మా హీరో క్యారెక్టర్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ డిఫరెంట్, ఎందుకంటే ప్రతి సినిమాకి తను ఒక డిఫరెంట్ భిన్నమైన పాత్రలతో మీ ముందుకు వస్తున్నాడు. అండ్ ఈ సినిమా కూడా మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి బ్లెస్సింగ్స్తో తనకి ఒక మంచి హిట్ రావాలని, అలాగే మా మహంకాళి మూవీస్కి, మా డైరెక్టర్ కృష్ణకి ఒక మంచి హిట్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ టు అండ్ మా ప్రొడ్యూసర్ మహంకాళి దివాకర్ గారికి, మా డైరెక్టర్ జీబి కృష్ణ గారికి, ఇంత మంచి ఈవెంట్ కండక్ట్ చేసిన మా యువి కళ్యాణ్కి థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, అందరికి నమస్కారం. ముందుగా బ్లాక్ ప్రీరిలీజ్ ఫంక్షన్కి వచ్చిన చీఫ్ గెస్టులందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. మీ అందరు కూడా చాలా థ్యాంక్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ అందరూ ఇంతమంది వచ్చి సపోర్ట్ ఇస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. అండ్ యా, వర్షం స్టార్ట్ అయింది కాబట్టి బ్లాక్ అనే సినిమా చాలా కొత్త కాన్సెప్ట్, చాలా డిఫరెంట్గా ఉండబోతుంది, మీ అందరికీ నచ్చబోతుందన్న నమ్మకం నాకుంది. సో ఆర్టిస్టులందరికీ చాలా చాలా థ్యాంక్స్ హూ ఎవర్ డిడ్ దిస్, అండ్ ఐ హోప్ దిస్ మూవీ విల్ ఎంటర్టైన్ యూ అండి. థ్యాంక్ యూ. Thank you, Adhiji. Thank you so much. Wish you all the very best. 28th May vachestundi black. Hi friends, maa channel lo anni videos miss kaakunda chudali anukunte ventane subscribe cheskondi, alage bell icon ni press cheyandi, like, share, comment.